ఓరి దేవుడా కూర మాడిపోతుంది. ఏమైంది? నా చేయి కాలింది. ఈ పనులు నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వురా లోపలికి రా. ఇలా వచ్చి కూర్చో కూర్చో. ఏమైంది చూసావా? చేయి కాల్చుకుంది. ఇంత పెద్దైనా ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చేత కాదు. ఎందుకమ్మా అలాంటి పనులు చేస్తావు? నేనేమైనా కావాలని చేశానా? ఇప్పుడు చేయి కాల్చుకున్నావు కదా. అరే ఏమైంది? చూడండి చేయి కాలింది. అరే ఓ నువ్వు అర్థపకో అర్థపకో. ఓహోహో అరే ఇలాంటి పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? ఈ పనులు మీరు చేసుకోవచ్చుగా. వెళ్ళి మందు తీసుకురా. వెళ్ళు. తీసుకొస్తాను. తగ్గిపోతుంది. తెచ్చాను, నేను రాస్తాను. అరే ఉండు, పిల్లలకు రాయడం నీకేం తెలుసు. పట్టుకో. తగ్గిపోతుంది తగ్గిపోతుంది. నువ్వు చదువు మీద మాత్రం దృష్టి పెట్టు. నువ్వు గొప్పదాని అవ్వాలి కదా. రాయించుకున్నావుగా, తొందరగా రా, స్కూల్కి టైం అవుతుంది. జూహి జూహి జూహి, ఇట్రా ఇట్రా, ఇలా రా, ఇదిగో ఇది ఉంచుకో. స్కూల్ ఇంటర్వెల్లో ఏదైనా కొడుకు తిన, సరేనా? పద పద, స్కూల్ లేట్ అవుతోంది. జాగ్రత్తగా వెళ్ళమ్మా. అరే మహారాణి, ఇంకా ఎంతసేపు? స్కూల్ కి టైం అవుతోంది, త్వరగా రా. అరే ఏమైంది? ఉండి వస్తున్నాను, త్వరగా రా, వెళ్దాం. అమ్మ తోడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు. దేవుడు నిన్ను సృష్టించేటప్పుడు ఖచ్చితంగా చాలా సంతోషించుంటాడు. మంచి ఐటెం ను సృష్టిస్తున్నాను అని. అరే అరే, హలో వసిన పిల్ల, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చెయ్యవా ఏంటి? ప్లీజ్ ఫ్రెండ్షిప్ చెయ్యి. అరే నా మీద ఇంట్రెస్ట్ లేకపోతే పోయింది, కనీసం నా చమేలినైనా చూడు. అరే అదే నా సైకిల్. నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు ప్రతిరోజు నా వెంటపడి నన్ను విసిగిస్తున్నావు? ఏయ్ ఏంట్రా ఏం చేస్తున్నావు? నాన్న వీడు జూహిని ఏడిపిస్తున్నాడు నాన్న. ఏయ్ ఏంట్రా ఆడపిల్ల అల్లరి చేస్తున్నావా? అరే అంకుల్. ఏయ్ రోమియో అనుకుంటున్నావా? ఏయ్ ఎల్లరా, మళ్ళీ ఈ వీధిలో నిన్ను చూశాను, నీ కాళ్ళు ఇరగొడతాను. గుడ్ మార్నింగ్ పిల్లలు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అందరు అందరూ ఎలా ఉన్నారు? ఇకపోతే జూహి నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు? నువ్వు బాగుంటే నేను బాగున్నట్టే. విద్యార్థులు బాగుంటే గురువుగారు కూడా బాగుంటారు కదా. నేను తలుచుకునుంటే నిజంగానే ఈ అందమైన మొహం మీద యాసిడ్ పోసుండేవాణ్ణి. కానీ నిన్ను ప్రేమిస్తున్నానే, కాబట్టి నువ్వు కూడా నన్ను ప్రేమించి తీరాలి. అర్థమైందా? ఇదిగో ఇదేంటి సార్, ఎందుకు ఇస్తున్నావు నాకు? కట్టుకోవడానికి ఇంకెందుకు? నేను రెడీ చేస్తానులేండి, వెళ్ళండి. వెళ్ళు వెళ్ళు. అయ్యో అమ్మ, ఎందుకని చెప్పు. అయ్యో ఎందుకు సారీ ఇచ్చి కట్టుకోమంటున్నారు? నాకు అసలు తెలియదు మమత, నువ్వు ఈ ఊళ్ళోనే ఉంటున్నావని. నేను చూడడానికి వచ్చింది వేరొకరిని, కానీ కలిసింది నిన్ను. రామా వచ్చి నమస్కారం చెయ్యి రా. లక్షణంగా ఉన్నావు, నమస్కారం. వదిన ఈవిడ మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటున్నారు. అలాగా, నువ్వు టీవు తీసుకోండి. నువ్వు చాలా అందంగా ఉన్నావు. మీ అబ్బాయి మాత్రం తక్కువ ఏంటి, బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు, మీరు చెప్పిన మాట వింటున్నాడు.
మీరు టిఫిన్ తినండి. అమ్మా ఏంటి దంతా? ఎవరు వీళ్ళు? నీ కాబోయే అత్తగారు, నీ కాబోయే మొగుడు. అమ్మా అసలు ఏంటి దంతా? అత్తే చెప్పింది నిజమేనా? ఏదో ఒక రోజు నీకు పెళ్లి చేసి పంపాల్సిందే కదా. ఏదో ఒక రోజు చేసుకోవాలి, ఇప్పుడు కాదు కదా. నేను ఇంకా బాగా చదువుకోవాలి, ఇప్పుడప్పుడు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అమ్మా నీ కోసం నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను. నువ్వు జీవితంలో ఎటువంటి సంతోషాన్ని చూడలేదు, నేను నిన్ను సంతోషంగా ఉంచుకుంటానమ్మా. కూతురికి పెళ్లి చేయడం కంటే ఒక తల్లికి ఏం సంతోషం ఉంటుంది? అంతేకాదు, నువ్వు పెళ్లి చేసుకుని అమెరికాకా వెళ్ళబోతున్నావు, గోవిందపూర్కేగా వెళ్ళబోతున్నావు. మీ అమ్మను చూసుకోవడానికి నేనున్నాను కదా. అమ్మా నేనెప్పుడైనా నీ మాట కాదన్నానా? లేదు కదా. చూడు సారీ, ఇదంతా నా వల్ల కాదు, నేను పెళ్లి చేసుకోలేను అంతే. ఆ ఊరగ తినడం ఆపి ఇదిగోండి ఈ లడ్డు తినండి. దేనికి? మీ అమ్మ చచ్చిపోయిందా? అరే కాదండి, జూహికి సంబంధం నిశ్చయమైంది, వాళ్ళ అమ్మాయి నచ్చిందని చెప్పి వెళ్లారు. మీకు అసలు బుద్ధుందా? మీ ఇద్దరికి మతిపోయిందా ఏంటి? నేను ఒక్కరోజు ఊర్లో లేకపోయేసరికి ఇంత తతంగం జరిపించారనమాట. జూహి చిన్న పిల్ల, దానికి పెళ్లి చెయ్యకూడదు. గజేంద్ర నీకు దండం పెడతాను, దయచేసి నా కూతురికి పెళ్లి చేయనివ్వు. ఆయన చనిపోయిన తర్వాత నువ్వు మాకెంతో సహాయం చేశావు, ఇంకా ఎంతని చేయగలవు? పైగా జూహికి పెళ్లి చేసి పంపితే నీకు కొంత భారం తగ్గుతుంది కదా. మాట్లాడింది చాలు, వెళ్ళండి. జూహే ఇలా రా, రా రా రా, ఇలా వచ్చి కూర్చో. నువ్వు నీ మామయ్యను వదిలేసి వెళ్ళిపోతావా? వెళ్ళవుగా, వెళ్ళవుగా, వెళ్ళవు కదమ్మా. నన్ను వదిలి వెళ్ళొద్దు. ఈ ఇంట్లో నువ్వు ఉండడం మంచిది కాదు, అందుకే చెప్తున్నాను పెళ్లి చేసుకుని వెళ్ళిపో. ఏంటి, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? అవును, నిన్ను నన్ను చూడ్డానికి వచ్చారు. తన పేరు అలంకారట, మా అత్తే వాళ్ళ ఊరు గోవింద్పూర్ ఉంది కదా, అక్కడే ఉంటారట. ఏదో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. నమస్తే, నేను సీనియర్ ఇన్స్పెక్టర్ అశ్విని కుమార్. క్రైమ్ పెట్రోల్ దస్తక్కి మీకు స్వాగతం. జూహి 16 ఏళ్ల అమ్మాయి. తను చదువుకోవాలని, తన సొంత కాళ్లపై నిలబడాలని అనుకుంది. వాళ్ళమ్మ తన కలల్ని నెరవేర్చాలనే అనుకుంది. తన ఆశలన్నింటినీ అడియాసలు చేసుకుని పెళ్లికి సిద్ధమయ్యింది. పదే పదే వార్నింగ్లు అందుకుంది, వాళ్ళమ్మగారు అందుకుంది. తన కూతురు జీవితాన్ని నాశనం కాకుండా త్వరగా కాపాడాలనే ఉద్దేశంతో ఒక పెద్ద వార్నింగ్ ని పట్టించుకోకుండా వదిలేశారు. ఈరోజు పెళ్లి చేస్తున్నావని ఎవరికి చెప్పలేదు కదా. నాకేమైనా పిచ్చా? నాకు జైలుకు వెళ్లే కోరిక లేదు. అందరికీ ఇప్పుడు నిశ్చితార్థం అనే చెప్పాను. వాళ్ళొచ్చిన తర్వాత పెళ్లి చేసి పంపించేద్దాం, సరేనా? అంతవరకు నువ్వేమీ కంగారు పడుకో. అది అక్క చాలా అందంగా ఉంది, దీన్ని ఎక్కడ కొన్నావు? నేనే కుట్టాను. ఈతల్లైనా కూతురు అందంగా కనిపించాలని కోరుకుంటుంది. నాకు నా కూతురు పెళ్లి కూతురుగా అందంగా కనిపించాలని కోరుకుంది. నువ్వు ఏ రోజు వస్తున్నావేంటి? ఈ రోజు నీకు నిశ్చితార్థం కదా. అరే నేను నీతో ముందే చెప్పాను కదా, అమర్ సార్ నాతో ఏమన్నారంటే ఈ రోజు ఏదో ముఖ్యమైన పరీక్ష ఉందట, ఒకవేళ నేను రాకపోతే నన్ను ఫెయిల్ చేస్తారట, నేను ఎలా రాకుండా ఉంటాను చెప్పు. సరే నువ్వు వెళ్ళు, నేను మా నాన్నగారితో కలిసి హాస్పిటల్కి వెళ్ళాలి, సరేనా? ఉంటాను, బాయ్. బాయ్. మాట్లాడుకో. చాలా లేట్ అయింది, స్కూల్ ఎప్పుడూ వదిలేస్తుంటారు కదా. యూనిఫోన్ కూడా ఆఫ్లోనే ఉంది, ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. నేను చూసొస్తాను. Oh!
మీరు మా జూహిని ఎక్కడైనా చూసారా? స్కూల్ కు వెళ్ళింది, ఇంతవరకు ఇంటికి రాలేదు. మమ్మల్ని పిలిచింది పెళ్ళికా లేక అవమానించడానికా? మీరు అడిగారనే పెళ్ళికి మేము గప్చిపగా ఒప్పుకొని ఇక్కడికి వచ్చాం. కానీ ఇప్పుడు నీ కూతురు ఎక్కడికో వెళ్ళిపోయి మా మొహాన మసిపోసింది. లేదు లేదు, అది అబద్ధం. తను ఎక్కడికి వెళ్ళుండదు. అయితే ఎక్కడుంది పిలవని దాన్ని? సార్, మా అమ్మాయి కనిపించడం లేదు. ఎక్కడుందో కనిపెట్టండి సార్. అసలు ఏం జరిగిందో చెప్పండి, కూర్చోండి. లేదు సార్, ముందు మా అమ్మాయిని కనిపెట్టేవండి సార్. వివరంగా చెప్పండి. ఏమైంది రాకేష్, ఏమైంది? సార్, సార్ మా అమ్మాయి కనిపించడం లేదు. తనకి ఈ రోజు పెళ్లి. మీ అమ్మాయి వయసు ఎంత? 16 ఏళ్ళు. తను ఈ ఊళ్ళో పంచాయతీ స్కూల్లోనే చదువుతోంది. తన పేరు జూహి. ఎప్పటి నుండి కనిపించట్లేదు? పొద్దున్నే స్కూల్ కు వెళ్ళింది, ఇంతవరకు ఇంటికి రాలేదు. తనకి ఎంగేజ్మెంట్ ఇష్టం లేక పారిపోయి ఉండొచ్చు. అది వాస్తవమే సార్. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఒక కూతురుగా తల్లి పరిస్థితి అర్థం చేసుకుంది, తను అలా చేయదు సార్. మీకెవరి మీద అనుమానం ఉందా? ఆ స్కూల్లో అమర్ అనే మాస్టర్ ఉన్నాడు, అతనే ఏదో చేస్తుంటాడు సార్. ఆంటీ, ఇలా చూడండి, జూహికయ్యే చదువు ఖర్చు అంతా నేను భరిస్తాను. మీరెందుకు అలా చేయాలి మాస్టర్ గారు? విషయం ఏంటంటే ఆంటీ, నేను జూహిని బాగా ప్రేమిస్తున్నాను. తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి మాస్టర్ గారు, గురువు అంటే పాఠాలు చెప్పాలి, ఎలా చదువుతున్నారో చూడాలి, అంతేగాని ప్రేమ పాఠాలు నేర్పకూడదు. ఇక జూహి విషయానికి వస్తే, తనకి ఏం కావాలో నేను చూసుకుంటాను. ఇలా చూడండి ఆంటీ, నేను అలా జరగనివ్వను. జూహి మేజర్ కాదు, మీరు తనకి బలవంతంగా పెళ్లి చేయలేరు. చూడండి మాస్టర్ గారు, మీరేం చేయాలో చేసుకోండి. కానీ ఒక్క విషయం, జూహికి మేము నిశ్చితార్థం చేస్తున్నాం, పెళ్లి కాదు. ఇంత చిన్న వయసు ఆడపిల్లకి మీరు నిశ్చితార్థం చేయాలనుకుంటున్నారా? ఫోటో ఇవ్వండి రాకేష్. ఈ ఫోటోని అన్ని స్టేషన్స్ కి సర్క్యులేట్ చేయండి. విద్య సార్, ఇంటి చుట్టుపక్కల వాళ్ళని విచారించండి. ఈలోగా అమర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తాను. ఓకే సార్. త్వరగా వెతికి పెట్టండి. ఇదేనా? అక్కడ. సరే, ఇంటికి తాళం వేసింది. మనం ఈ ప్యూన్తో మాట్లాడదాం, అతను ఇక్కడే ఉంటూ ఉంటాడు. అలాగే. శర్మ, నువ్వు ఇక్కడే ఉంటా. ఎస్ సార్. నువ్వు మాతో పట్రా. బర్కం, నువ్వు జూహితోనే కదా వచ్చావు? మేడం, మేము చౌరాస్త వరకు కలిసే వచ్చావు, ఆ తర్వాత నేను విడిగా వచ్చేసాను. ఇలా చూడు. చెప్పండి సార్. ఏంటి, ఏమైంది? నువ్వు అమర్ స్కూల్ ప్యూన్వే కదా? అవును సార్. అమర్ ఎక్కడికి వెళ్ళాడు? సార్, పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు అమర్ సార్ ఇల్లు తాళం వేసి ఎక్కడికో వెళ్ళడం చూశాను సార్. ఆయన స్కూల్ కూడా రాలేదు సార్. సరే, నువ్వు ఒక విషయం చెప్పు. ఈ అమర్ ఉన్నాడే, అతని క్యారెక్టర్ ఎలాంటిది? అతను ఎప్పుడైనా జూహితో తిరగడం నువ్వు చూసావా? చూశాను సార్. జూహితో ఆయన మాట్లాడడం నా కళ్ళారా చూశాను సార్. జూహి, ఒక్క నిమిషం ఆగు. జూహి, నేను చెప్పేది విను. జూహి, ఒకసారి నా మాట విను. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రా, మన ఇద్దరం పారిపోదాం. పారిపోవాలా సార్? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. కానీ నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు సార్. మీరు దయచేసి ఇలా ప్రవర్తించకండి. మా అమ్మ ఏం చెప్తే నేను అదే చేస్తాను. జూహి, రాకేష్, నువ్వు పంచే అమర్ ఫోన్ నంబర్ తెలుసుకుని దాని లొకేషన్ ట్రేస్ చేయి. థ్యాంక్ యూ. ఏమైంది?
హే జూహి, ఏమైంది నీకు? ఎవరు నిన్ను ఈ విధంగా చేశారు? ఎవరు? చేయి తీరా నీచుడా. వదలండి సార్, ఈ రాక్షసుడే నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. వదలండి సార్, ఇలా చూడండి, తనే గనక తప్పు చేస్తే చట్టం తనకి శిక్ష విధిస్తుంది. జూహిని మెడికల్ టెస్ట్లకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏం చేసినా ఏం ప్రయోజనం సార్? నా కూతురు జీవితాన్ని నాశనం చేసేశారు. మీ జూహికి గతి పట్టించిన వారికి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారా లేదా? చెప్పండి డాక్టర్. ఆ అమ్మాయిని రేప్ చేశారు. ఆ అమ్మాయిని మలంగా కొట్టారు కూడా. అందువల్ల ట్రామాలో ఉంది. అంతేకాకుండా ఎంత ఘోరం జరిగింది తల్లి. తన శరీరం మీద మానభంగం చేసిన గుర్తులు ఏమైనా ఉన్నాయా? ఐ మీన్ సిమెన్. ఎస్ సార్. దాన్ని డిఎన్ఏ టెస్ట్కి పంపించండి. ఓకే సార్. నేను వెళ్ళి అమ్మాయితో మాట్లాడచ్చా? తప్పకుండా. అమ్మా జూహి, నిన్న ఇలా ఎవరు చేశారు? జూహి, వాళ్ళెవరో నీకు తెలుసా? జూహి, ఏదన్నా మాట్లాడు తల్లి. అమ్మా, నిన్ను ఎవరు ఏం చేశారో చెప్పు తల్లి. మాట్లాడవే. తన రెస్ట్ తీసుకో. సార్, ఇదంతా గజేంద్ర చేసుంటాడు. జూహికి మేనమామ. మీకు ఆ విషయం జూహినే చెప్పిందా? ఒక తల్లిగా నేను అది అర్థం చేసుకోగలను. జూహి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత మేము ఇక్కడికి వచ్చి ఉంటున్నాం. మేము వాడింట్లో ఉంటున్నందుకు వాడు జూహిని కావాలనుకున్నాడు. జూహి, త్వరగా రామ్మా. ఎంతసేపు? నాకు అన్నీ తెలిసి కూడా మౌనంగా ఉన్నాను సార్. నేనేం చేయగలను? వయసులో ఉన్న ఆడపిల్లని తీసుకుని ఎక్కడికి వెళ్ళగలను? మీరు అప్పుడే మా దగ్గరికి వచ్చిండాలమ్మా, మేము మీకు సహాయపడేవాళ్ళం. మీరు ఈ విధంగా చెప్పకుండా దాచిపెట్టడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీనికోసమైనా మీరు ఒక మైనర్కి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారా? నిశ్చితార్థం కాదు సార్. నిశ్చితార్థంతో పాటు తనకి పెళ్లి కూడా చేసేయాలనుకున్నాను. ఆ మృగం నుంచి తప్పించుకునేది హాయిగా బ్రతుకుతుంది అనుకున్నాను. పెళ్లి కూడా నిశ్చయం చేసేసాం సార్. చాలా సంతోషం అండి. వదినా, అలంకార్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఎవరికి ఏ విషయం తెలీదు. నిశ్చితార్థం అన్న పేరుతో వస్తారు. జూహిని పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళిపోతారు. భగవంతుడా, నువ్వు మాకెంతో సహాయం చేశావు. పెళ్లి విషయం మీరు ఎవరెవరికి చెప్పారు? ఈ విషయం నాకు, మమతకి, జూహికి, అలంకార్ కుటుంబం వాళ్ళకి మాత్రమే తెలుసు. మేము నిశ్చితార్థంతో పాటు పెళ్లి కూడా చేయబోతున్నామని చెప్పాం. కానీ ఎలాగోలాగా ఈ విషయం గజేంద్రకి తెలుసుంటుంది. వాడు నా కూతురు జీవితాన్ని. ధైర్యంగా ఉండండి విద్యా. సార్, జూహి వాళ్ళ మావిని స్టేషన్కి తీసుకురండి. సార్, నేనే తప్పు చేయలేదు సార్. మా అక్కకి ఏదో పిచ్చి పట్టింది సార్. నేను ఆఫీస్ నుంచి తినగా తాగడానికి వెళ్ళిపోయాను సార్. నేను చెప్పేది నిజం సార్. నీ మేనకోడలు నిశ్చితార్థం అని తెలిసి తాగడానికి వెళ్ళావు. నాకు ఇష్టం లేకుండానే నిశ్చయం చేసుకున్నారు సార్. తను చిన్నపిల్ల, తను ఇంకా మేజర్ కాలేదు, తనకి పెళ్లి వయసు రాలేదని నేను ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను సార్. కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదు సార్. తను మేజర్ కాలేదనే నీ సమస్య? లేక నీకు దక్కకుండా పోతుందనే కోపమా? తన మీద చేయి చేసుకోలేదు, తనని రేప్ చేస్తే ఇక ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదనే ధైర్యం?
లే సార్, నేనంత దుర్మార్గుని కాను సార్. నువ్వు ఊహించలేనంత పెద్ద నీచుడివి. మేనకోడల మీద చేయి వేస్తావా? లే సార్. సరే సాయంత్రం బార్కి వెళ్ళావు, రాత్రి ఎక్కడ ఉన్నావు? ఫ్రెండ్ తో ఉన్నాను సార్. ఫ్రెండ్ పేరు చెప్పు. ఉమేష్ సార్. అడ్రస్ చెప్పు. అలాగే సార్. వీడిని తీసుకెళ్లి అడగాల్సిన విధంగా అడగండి సార్. సార్ నేనేం చేయలేదు సార్, నేనే తప్పు చేయలేదు సార్. వీడి డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. జూహి మీద దొరికిన సిమెంట్ డిఎన్ఏ వీడి డిఎన్ఏ తో మ్యాచ్ అవుతుందో లేదో చూడండి. రాకేష్, జూహి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తనని కిడ్నాప్ చేశారు. తనని మానభంగం చేశారు. సార్ ఇంకెవరైనా కుర్రాళ్ళు ఈ పని చేసే అవకాశం కూడా ఉంది కదా సార్. జస్ట్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి రేప్ చేసి తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉండొచ్చుగా. పాసిబుల్. గాలికి తిరిగే బ్యాచ్ ఏదైనా ఊర్లో తిరుగుతుందేమో విచారించండి సార్. సార్ మీకు ఇతని మీద అనుమానం ఉందా? మావయ్య మాస్టర్ ఇద్దరు కావాలి. అతి ర్యాండమ్ గా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారంటే తనని ప్రాణాలతో వదలరు, తప్పకుండా చంపేస్తారు. దీన్ని చేసింది ఎవరో కానీ తనని అవమానించడానికి చేశారు, తన కుటుంబం పేరు చెడగొట్టడానికి చేశారు. ఎవరో అగ్గిరాజేయడానికి కాదు, ఇంటి మొత్తాన్ని తగలబెట్టాలనుకున్నారు. మే ఐ కమ్ ఇన్ సార్? అవిద్య కమ్ ఇన్ సార్. నేను అమర్ గురించి ఎంక్వైరీ చేశాను. తన మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంది, కానీ తన మొబైల్ లాస్ట్ లొకేషన్ నో కానీ చూపిస్తోంది. ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి అక్కడే ఉంది. అయితే ఇది ఎంగేజ్మెంట్ రోజే జరిగినట్టుగా ఉంది. రాకేష్, మీరు వెళ్ళి అలంకార్ ఫ్యామిలీతో మాట్లాడండి, మనకి ఏదైనా క్లూ దొరకచ్చు. ఒకవేళ అలంకార్ ఫ్యామిలీకి ఎవరైనా శత్రువులు ఉండుంటే వాళ్లే ఇది చేసుండొచ్చు. అలంకార్ జూహీల పెళ్లి జరగకుండా ఉండడానికి ఇలా చేసుంటారు. సార్ పదండి. అబ్బాబే, అలాంటిదేం లేదు సార్. మాకెవరితోనూ గొడవలు లేవు, ఎవరితోనూ విరోధము లేదు. మీ కాబోయే కోడలు ఇంట్లో ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది, మీరు వాళ్ళని చూడడానికి కూడా వెళ్ళలేదా? తను ఎక్కడికో వెళ్ళిపోయిందనే మేము అనుకున్నామండి, కానీ అది మానభంగానికి గురై వచ్చింది. దాని మొహం మేమెలా చూస్తాం చెప్పండి. అలంకార్, నువ్వు చదువుకున్నవాడివి, జరిగిన తప్పులో జూహికి దీనికి ఎటువంటి సంబంధం లేదని తెలిసే ఉంటుంది. సార్ నాకు బాగా తెలుసు, నేను జూహిని తప్పుగా అనుకోవడం లేదు. నేను పెళ్లికేం సిద్ధపడలేదు. మేము వాళ్లతో చెప్పాం, ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుందాం, మేజర్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుందాం అన్నాను. కానీ వాళ్ళమ్మ అత్తయ్యలే పెళ్లికి తొందరపడ్డారు సార్. చూడండి సార్, వాళ్ళు పెళ్లి ఎందుకు ఇంత అర్జెంటుగా చేయాలనుకున్నారంటే ఆ పిల్లకి ఎవరితోనో సంబంధం ఉండుంటది. దాన్ని ప్రేమించిన వాడే దాన్ని పరిస్థితికి తెచ్చుంటాడు. అంటే? అంటే ఏముంది, ఆ అమ్మాయి నిశ్చితార్థం చేసుకుని వచ్చిన దగ్గర నుంచి మాకు రాత్రి పగళ్ళు ఒకటే ఫోన్లు అమ్మాయి గురించి. ఆ అమ్మాయి మంచిది కాదు, ఆ అమ్మాయి నడవడికి మంచిది కాదు, మీరు ఈ పెళ్లి ఒప్పుకోకండి అని. అంతేకాదు సార్, ఒక లెటర్ రాసి మా ఇంట్లోకి ఇసిరేశారు కూడా. ఆ ఉత్తరం మీ దగ్గర ఉందా? ఉంది. అయితే ఇవ్వండి. వాళ్ళు నీకు ఏ నెంబర్ నుంచి ఫోన్ చేశారో ఆ నెంబర్ మాకు ఇవ్వు. ఇవ్వండి. అమ్మ నోరు తెరు, నోరు తెరు తల్లి. తినమ్మా. ఏంటమ్మా నువ్వు, సరిగ్గా తినడం కూడా చేత కాలేదు. చిన్నపిల్లవా నువ్వు, ఏంటి తిండవా? సార్, నేను గజేంద్రన్ గురించి తెలుసుకున్నాను. ఆయన ఆ రోజు పనికి వెళ్లాడు, ఆ తర్వాత మందు తాగడానికి వెళ్లాడు. కానీ తానిచ్చిన అడ్రస్ లో ఎక్కడ ఉమేష్ అని ఎవ్వరూ లేరు సార్. రకేష్, మామయ్యకి బాగా చలిగా ఉన్నట్టుంది, వాడికి కొన్ని రగ్గులు ఏర్పాటు చేయి. చాలా థ్యాంక్స్ సార్, నాకు చాలా చలిగా ఉంది సార్. సార్ కొట్టకండి సార్, సార్ వద్దు సార్, సార్ ప్లీజ్ సార్. ఎంత ధైర్యం ఉంటే పోలీసుల దగ్గర తప్పు అడ్రస్ ఇస్తావు? రాత్రంతా జూహి రేప్ చేస్తూనే ఉన్నావా? చెత్త నా కొడక. సార్ చెప్పు. సార్ నేను అబద్ధం చెప్పింది నిజమే సార్, కానీ నేను ఆ రోజు రాత్రి జూహితో లేను సార్. ఎవరితో ఉన్నావు చెప్పు. నేను సాని దాని దగ్గరికి వెళ్ళాను సార్, రాత్రి అక్కడే ఉన్నాను సార్. చెప్పేది నిజమేనా? అవును సార్. రాకేష్, వీడు చెప్పేది నిజమో కదో తెలుసుకో. ఈసారి చెప్పింది అబద్ధమైతే ఈసారి నిన్ను నిలువున పాతేస్తాను.
జూహీ మావయ్య గజేంద్ర నుంచి నిజం తెలుసుకోవడానికి మాకు కాస్త టైం పట్టింది. మా పోలీస్ టీం మొత్తం అమర్ కోసం గాలిపు చర్యలు చేపట్టారు. అలంకార్ కి జూహీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఫోన్ చేసిన ఆ నంబర్ని మేము ట్రేస్ చేశాం. ఆ నంబర్ ధనుంజయది. నోకా గ్రామంలో ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మాకు ఈ విషయం తెలిసింది. ధనుంజయ్ అంతకు ముందు ఒకసారి జూహీతో చాలా తప్పుగా ప్రవర్తించాడు. పిచ్చివాళ్ల తన వెంట పడ్డాడు. ఏంటి సార్, ఇదిగో ఇక్కడే ఉన్నాడు సార్. అసలు ఏం జరిగింది సార్? అమ్మాయి మీద ఎక్కువగా నీళ్ళు పోస్తా ఉంటా కదా, గంగా జలంతో ఈరోజు నీకు స్నానం వేరా రాకేష్ కానివ్వ. జూహీ గురించి తప్పుగా మాట్లాడుతూ అలంకారికి ఫోన్ చేసి నువ్వే కదా వాళ్ళ పెళ్లి కాకుండా ఉండాలని. చూడు ఇవన్నీ నీ ఫోన్ రికార్డ్స్ చూడు. హలో, నేను నీ శ్రేయోభిలాషిని చెప్తున్నాను, తెలిసిందా? ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ మధ్య నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చూపులకి వెళ్ళి చూసొచ్చావు కదా, దాని క్యారెక్టర్ అస్సలు మంచిది కాదు. రోజుకి ఎంతో మందితో తిరుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు? అరే ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? అయినా నీకు అంతగా ఎంగిలి మెతుకులు తినాలని కోరికగా ఉంటే ఎంగిలి మెతుకులే తిను. నాకేమైంది సార్? సార్ సార్ నాకు నాకేం తెలియదు సార్. నేను జూహీని చాలా చాలా ప్రేమించాను సార్. కోపం వచ్చి అలంకార్కి అలా ఫోన్ చేశాను సార్. అది ఫోన్ చేసి నువ్వే కదా, మరి ఉత్తరం ఎవరా సార్? లేదు సార్, నేను ఏ లెటర్ రాయలేదు సార్. అయితే నువ్వు ఉత్తరం రాయలేదు, చూడరా. లేదు సార్, నేను ఏ లెటర్ రాయలేదు సార్. నిజం చెప్తున్నావా? అమ్మ మీద ఒట్టు సార్, నేను రాయలేదు. రాకేష్ సార్, ఆ రోజు వీడు ఎక్కడ ఉన్నాడో ముందు తెలుసుకో. ఇంకో విషయం కూడా తెలుసుకో, వీడి ఉత్తరం రాయలేదంటే ఎవరు రాస్తారో తెలుసుకో. ఈ రోజు వీళ్ళంతా తేల్చాల్సిందే, చెప్పరా చెప్పు. నేను కుట్టే దెబ్బలకి నీ ఎముకల్లో సున్నం లేకుండా పోతుంది. నా దగ్గరే నాటకాల జూహిని ప్రేమిస్తూ పిచ్చోడైపోయాడు సార్. అవును పిచ్చోడయ్యాను. తను నాకు దక్కలేదంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవ్వరికి దాన్ని దక్కనివ్వను. అలా ఏం చేస్తావు భయ్యా? ఇలా చూడు తమ్ముడు, నేను ఏ గాలిపటం వెనకైతే తిరుగుతున్నానో దాన్ని ఇంకోటి లాక్కోవడం కూడా నేను సహించను. ఇప్పుడు నీ గాలిపటం ఇంకోవైపు ఎగురుతోంది, పైగా దాని దారమేమో ఇంకొకటి చేతిలో ఉంది. ఇలా చూడు, తను బుద్ధిగా నన్ను ప్రేమించడానికి ఒప్పుకుంటే సరే, లేదంటే దాన్ని పరువు తీసేస్తాను. అప్పుడు దారి తిగిన గాలిపటం అవుతుంది. ఎవడు దోచుకుంటాడో దోచుకుంటాడు. మర్యాదగా ఒప్పుకోకపోతే తన పరువు తీస్తావంటా? ఇంకెవరు తనని పెళ్లి చేసుకోకూడదని తనని రేప్ చేస్తావా? లేదు సార్, నేను తన్ని ఏమీ చేయలేదు. గాలిపటం ఎగరేయడం అంటే నీకు చాలా ఇష్టం కదా సార్, వీడిని కూడా గాలిపటంలా కట్టి ఎగరేద్దాం సార్, ఎంత పైకి ఎగురుతాడో చూద్దాం. ఏమి చేయలేదు సార్, నేను జూహీని ప్రాణంగా ప్రేమించాను సార్. జూహీ జూహీ ఆగు, జూహీ జూహి ఆగమంటే. పెళ్లి చేసుకోవాలని నీకు అంత తొందరగా ఉంది కదా, కావాలంటే ఇప్పుడే నేను నీ కోరిక తీరుస్తాను. ఏం చేస్తున్నావు పిచ్చి కింద? నీకు నీకు తెలుసు కదా నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నానని. నేను నిన్నెంత ద్వేషిస్తున్నానో నీకిప్పుడు దాకా అర్థం కాలేదా? ఏంటి పిచ్చి పనులన్నీ? ఆ రోజు దెబ్బలు తిన్నా గుర్తులేదా నీకు? జూహి, నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నిశ్చితార్థం జరిగిందనుకో, ఆ తర్వాత నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఆ తర్వాత నిశ్చితార్థమే కదా, పోతే పోనీలేని వదిలేశాను. కానీ కానీ పెళ్లి మాత్రం జరగనిచ్చేవాడిని కాదు, జరగనిచ్చేవాడిని కాదు. కానీ నేను తనని ఏమీ చేయలేదు సార్. ఒకవేళ నువ్వు తనని ఏమైనా చేస్తున్నావు అనుకో, నిన్ను నేను ప్రాణాలతో వదిలిపెట్టను. నేను ఏం చేయలేదు సార్, నన్ను వదిలేయండి. జూహి మీకేమైనా చెప్పిందా? లేదు, నా కూతురు జీవత్సం అయిపోయింది, ఇంక తనేం మాట్లాడుతుంది? సార్, అలంకార్ వాళ్ళ ఇంట్లో ఇచ్చిన లెటర్ హ్యాండ్ రైటింగ్ ని వెరిఫై చేశాను సార్. అది ధనుంజయ్ హ్యాండ్ రైటింగ్ కాదు, స్కూల్ టీచర్ అమర్ హ్యాండ్ రైటింగ్ సార్. ధనుంజయ్ డిఎన్ఏ తీసుకుని మ్యాచ్ చేసి చూడండి. జూహీ కిడ్నాప్ అయిన రోజు వాడు ఎక్కడున్నాడో లొకేషన్ ట్రేస్ చేసి మీరు తెలుసుకోండి సార్. సార్,
సార్, జూహి ఇప్పటికీ మాట్లాడే పరిస్థితిలో లేదు. నిజం ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు సార్. మనం ఇంకా కొంతకాలం వెయిట్ చేద్దాం. చెప్పు. నమస్తే సార్, నేను స్కూల్ ప్యూన్ని మాట్లాడుతున్నాను. అమర్ సార్ ఇంటికి వచ్చేసారు సార్. ఓకే, అమర్ వచ్చాడంట, వెళ్ళి తీసుకురండి. సో అవును సార్. ఏ ఊరికి వెళ్ళి దాక్కున్నవరా నువ్వు? ఏమేం సార్, నేనేం చేశాను? నువ్వేం చేసావు మేము నీకు చెప్పాలా? జూహిని కిడ్నాప్ చేసావు, తన్ని రేప్ చేసావు. జూహియా? నాకు దాని గురించి ఏం తెలియదు సార్, నేనేమి చేయలేదు. నీకిచ్చి పెళ్లి చేయమని నువ్వు జూహి వాళ్ళ అమ్మగారిని అడిగావు కదా? వెళ్ళాను, కానీ నేను వేరే కులం వాడినని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదని అలంకార వాళ్ళ ఇంటికి నువ్వే కావాలని ఒక తప్పుడు ఉత్తరం రాసి ఈ పెళ్లి అలాగైనా ఆపాలని చూసావా? చెప్పరా. ఇప్పుడైనా నిజం చెప్పు, ఆ ఉత్తరం రాసింది నువ్వే కదా? అవును సార్, నేనే రాశాను. అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదని జూహిని నువ్వు కిడ్నాప్ చేసి తన్ని రేప్ చేశావు. అప్పుడే సమాజంలో తన పరువు పోతుంది, ఇంకెవరూ తన్ని పెళ్లి చేసుకోకుండా ఉంటారు. చివరికి గచ్చంతరం లేక నీకే ఇచ్చి పెళ్లి చేస్తారనుకున్నా. లేదు సార్, నాకేమీ తెలియదు సార్, నేనేమి చేయలేదు సార్, ప్రామిస్ సార్. సార్ ఒక విషయం చెప్పు, ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ లో ఉంది? సార్ నేను పాట్నాకి వెళ్ళాను మా అమ్మగారిని తీసుకురావడం కోసం. నేను మాట్లాడితే జూహి వాళ్ళ అమ్మగారు ఒప్పుకోలేదని, మా అమ్మగారు మాట్లాడితే ఒప్పుకుంటారని తీసుకొచ్చాను. అందుకని నేను మా అమ్మ కోసం పాట్నాకి వెళ్ళాను సార్. మా అమ్మ ఇక్కడే ఉన్నారు చూడండి సార్. స్టోరీలు బాగానే చెప్తున్నావు, పద మిగిలిన స్టోరీలన్నీ జైల్లో చెప్దు గానీ. సార్ నాకేమీ తెలియదు సార్, నేనేమీ చేయలేదు సార్. పులుకు పలుకు లేకుండా ఉంటే నా కూతురు జూహి ఏం చేస్తున్నావు నువ్వు? పరీక్షలు దగ్గర పడ్డాయి, మనం ఇంకా ఏది చదవలేదు కదా. ప్రతిసారి నువ్వే ఫస్ట్ వస్తావు కదా, కానీ ఈసారి నువ్వు సరిగ్గా చదవలేదనుకో, ఇంకెవరైనా ఫస్ట్ వస్తారు. ఆ తర్వాత నన్ను అడుక్కు, నువ్వే ఎప్పుడు అంటూ ఉంటావు కదా చదువుకుని పెద్దదా అని అవ్వాలి, మా అమ్మని సంతోషంగా చూసుకోవాలి, తన కళ నెరవేర్చాలంటావు కదా. అవన్నీ చెయ్యాలంటే నువ్వు చదువుకోవాలి కదా. నువ్వెప్పుడో చెప్తూ ఉంటావు కదా నేను సున్నాని తెచ్చుకుంటానని, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు చెప్పు. నన్ను నాశనం చేసేసారు బర్క, నేను ఎవరి మొహం చూడలేను, నేను ఇక చదువుకోవడం వేలు పడదు బర్క, మా అమ్మ కలని నెరవేర్చలేను బర్క. నాకెందుకు ఇలా జరగాలి? బర్క, మాకు డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది, అలాగే మా దృష్టిలో ధనుంజయ్, అమర్, గజేంద్ర ముగ్గురు సస్పెక్ట్స్ ఉన్నారు. ఈ ముగ్గురికి ఈ కేసుతో సంబంధం ఉంది. ధనుంజయ్ మొండితనం, పగ తెచ్చుకోవాలనే కసితో ఉన్నాడు. అలాగే అమర్ జూహీకి వేరే వాళ్లతో పెళ్లి కాకపోతే తనతోనే పెళ్ళవుతుందని అనుకున్నాడు. పైగా అమర్ వేరే కులస్తుడు. ఇక మేనమామ గురించి మనకు తెలిసిందే, తనకి జూహి ఆ ఇంటి నుంచి వెళ్లిపోవడం బొత్తిగా నచ్చలేదు. ఈ ముగ్గురిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కావాలని అడిగాం, కానీ కోర్ట్ ఆలిపోయి అనే కారణం చెప్పి ముగ్గురిని విడిచిపెట్టారు. అయితే ఆ ముగ్గురి పైన మా దృష్టి ఇంకా పెరిగింది. తర్వాత ఒకరోజు జూహి,
జూహి ఏం చేస్తున్నావు నువ్వు? ఆగు జూహి రావు దత్తయ్య, లేకపోతే నన్ను నేను తగలబెట్టి. జూహి జూహి మా మాట విను తల్లి. జూహి రాకండి, దగ్గరికి వచ్చారంటే నన్ను నేనే తగలబెట్టుకుంటాను. జూహి నా మాట విను రాకండి. నన్ను చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది. నన్ను చావనివ్వండి ప్లీజ్. వద్దు తల్లి, అలా చేయకు. నాకు బతకడం ఇష్టం లేదు, నన్ను చావనివ్వండి. జూహి హలో ఏంటి? దేహి మా మాట్లాడండి మా. ఏం చేస్తున్నావు? నేను తగలబెట్టుకుంటాను. రావు రావు జూహి రాకండి. అమ్మా నన్ను చావనివ్వు. నేను బతుకున్నంత వరకు నువ్వు ఈ సమాజంలో తలెత్తుకుని తిరగలేవు. తప్పు జరిగింది ఒప్పుకుంటున్నా, కానీ ఇందులో నీది కానీ మీ అమ్మది కానీ ఎటువంటి తప్పు లేదు. నా మాట దానికి సరే 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 అందరిని పంపించేస్తారా వెనక్కి? సరే మేమంతా దూరంగా ఉంటాం. అందరూ అందరూ మీరందరూ లోపలికి వెళ్ళిపోండి. ఎవరు లేరు ఇక్కడ, ఇక్కడ ఎవరు లేరమ్మా. 2 నిమిషాలు నేను చెప్పేది నేను, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో తల్లి. నేను నిన్ను ఆపను, ఐ ప్రామిస్. చూడండి త్వరగా వెళ్ళి నీళ్లు తీసుకురండి. ఎస్ సార్. చూడండి ఇంట్లో కంబళ్ళు ఉంటే అవి కూడా తీసుకురండి. నాకు కూడా 11 ఏళ్ల బాబున్నాడు. ఈ క్షణం మీ అమ్మ ఏం ఆలోచిస్తుందో నాకు బాగా తెలుసు. ఎందుకు తల్లి నువ్వు మీ అమ్మకి శిక్షణ విధిస్తున్నావు? ఇందులో నువ్వు అవమానంగా భావించడానికి ఏ కారణం లేదు. నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు బాధపడాలి తల్లి. నీ జీవితంలో జరిగింది ఒక చిన్న తప్పు మాత్రమే, అంతటితో జీవితం ముగిసిపోలేదమ్మా. నువ్వు చదువుకోవాలనుకుంటావు కదా, నువ్వు చదువుకోవాలనుకుంటావు కదా, నువ్వు చదువుకో. నీ సొంత కాళ్ళ పైన నిలబడమ్మా. మిగిలిన అమ్మాయిలందరికీ నువ్వే రోల్ మోడల్గా మారాలి. నిన్ను చూసి ప్రతి ఒక్కరూ మారిపోవాలి. నీతో ఎవరైతే తప్పుగా ప్రవర్తించారో వాళ్ళకి కఠినమైన శిక్ష పడుతుంది. వాళ్ళకి నేను శిక్ష వేయిస్తాను, కానీ అందుకు మాకు నీ సహాయ సహకారాలు కావాలి. నా మాట విని మాకు హెల్ప్ చేయమ్మా ప్లీజ్. మా జూహి బాగా ఆలోచించుకుని చెప్పు, వాడెవడో చెప్పు. ఎవరో నాకు తెలీదు, వాళ్ళు మొహానికి ముసుగు కట్టుకున్నారు. తను ఎలా ఉంటాడు, తన రూపురేఖలు, ఏమైనా మచ్చలు, ఏమైనా గుర్తులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాగే సరే, అసలు ఆ రోజు ఏం జరిగిందో మాకు వివరంగా చెప్పు. నువ్వేం భయపడద్దమ్మా, మేమంతా నీకు తోడుగా ఉన్నాం. చెప్పు. వాళ్ళ నువ్వు గుర్తుపట్టగలవా? లేదు సార్, నేను చెప్పాను కదా వాళ్ళు మొహానికి కర్చీఫ్ కట్టుకున్నారు సార్. నేను వాళ్ళ మొహాల్ని చూడలేదు. పెళ్లి తనకి శోభనం, దాంతో మనకి. వెళ్ళరా. సరే. ఒక్క నిమిషం, నువ్వేం చెప్పావమ్మా? ఈరోజు నీకు పెళ్ళి, శోభనం మాత్రం మాతో, ఇదే కదా చెప్పింది? అవును. కానీ ప్రతి ఒక్కరికి ఆ రోజు నీకు నిశ్చితార్థం అని తెలుసు. మరైతే పెళ్లి గురించి ఎవరెవరికి తెలుసు? ఆ రోజు నిశ్చితార్థంతో పాటు పెళ్లి కూడా జరుగుతుందని మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. ఈ విషయం మీరు ఇంకెవరికైనా బయట చెప్పారా? లేదు సార్, మేమెవరితోనూ చెప్పలేదు. మా అబ్బాయికి ఒక మైనర్ అమ్మాయితో పెళ్లి చేస్తున్నామని మాకు తెలుసు సార్, అందుకే మేము ఎవరితోనూ చెప్పలేదు, రహస్యంగానే ఉంచాం. అవును సార్, నేను కూడా ఎవరితోనూ చెప్పలేదు. జూహి, ఈ విషయం గురించి నువ్వు ఎవరికైనా చెప్పావా? బర్కా, ఆ రోజు నువ్వు జూహితో పాటే కదా తిరిగి వచ్చావు? అవును, కానీ ఆ రోజు నేను మా నాన్నగారితో హాస్పిటల్కి వెళ్ళాలని సగం దారి నుంచి వెనక్కి తిరిగి వచ్చేసాను.
ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు? అది నాకు సరిగ్గా గుర్తులేదు. బర్క చిన్నపిల్ల, తను మర్చిపోయి ఉండొచ్చు. నీకేం ఏడు గాడిదల వయసు వచ్చింది, నువ్వు మర్చిపోయావా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఏం అడుగుతున్నారు మీరు? నేను ఎక్కడికి వెళ్తే ఏంటి, ఎవరిని కలిస్తే ఏంటి, అసలు జూహికి దీనికి సంబంధం ఏంటి? జూహికి దానికి సంబంధం ఉంది. నువ్వే కదా జూహిని కిడ్నాప్ చేసింది. నీకు నీ కూతురికి విషయంతో సంబంధం ఉంది. ఏంటి వాగుతున్నారు? ఏయ్, నువ్వు స్టేషన్ లో ఉన్నావు, నీ ఇంట్లో కాదు. రాకేష్, ఇదిగో ప్రాపర్టీ పేపర్స్. జూహిని రేప్ చేయడానికి రెండు రోజుల ముందు నువ్వు ఈ ప్రాపర్టీని అమ్మేశావు 50,000. ఇది నాకు డబ్బులు అవసరమైంది, అందువల్ల నేను అమ్మాను. నీకోసమా? నీకోసమా లేక బాడుగు బండికా రౌడీలకా? జూహిని కిడ్నాప్ చేయడానికా? మీరు చెప్పేదానికి నేను ఒప్పుకోవాలా? మా చేతిలో ఉన్న ఫోన్ లొకేషన్, కాల్ డీటెయిల్స్ చూస్తే దీన్ని బట్టి నువ్వు ఎవరో రౌడీల్ని ఏర్పాటు చేసి జూహిని కిడ్నాప్ చేయించావని అర్థమవుతోంది. నీకింకా గుర్తురావడం లేదా? గుర్తొచ్చేలా చేయాలా? రే, మర్యాదగా నిజం చెప్పు. నీకు సాయం చేసిన రౌడీల్ని మేము పట్టుకున్నాం. వాళ్ళు కన్ఫెస్ చేశారు. జూహిని కిడ్నాప్ చేయడానికి, రేప్ చేయడానికి నువ్వే డబ్బులు ఇచ్చావని వాళ్ళు చెప్పారు. నిజం చెప్పు, నిజం చెప్పరా? అవును, వాళ్ళు చెప్పింది నిజమే. వాళ్ళు చేసిన దానికి అనుభవించి తీరాలి. ఆ అలంకార్ మా ఇంటికొచ్చి మా అమ్మాయిని చూసి వెళ్ళాడు, కానీ వాళ్ళు జూహిని చూపించి సంబంధం ఖాయం చేసుకున్నారు. నా కూతురు సంతోషాన్ని పాడు చేశారు. అందువల్ల నేను ఇలా చేయడం తప్పేం కాదు. ఏంటి ఫోన్ తీయనంటున్నారు? కావాలనే ఫోన్ తీయనంటున్నారా? ఏంటి ఇక పైన తీయరు నాన్న. ఏ అలంకార్ జూహిని పెళ్లి చేసుకోబోతున్నాడు. నీఏమంటున్నావు నువ్వు? నిజమే చెప్తున్నాను, తనే నాతో చెప్పింది నాన్న. మంచి విషయం, నీకు ఎంగేజ్మెంట్ అవుతుంది, ఓ 2 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. లేదు బర్క, నాకు నిశ్చితార్థం కాదు. మా అమ్మ నాకు పెళ్లి చేయిస్తోంది, కానీ ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. మా అమ్మ చెప్పొద్దంది, సరేనా? ఓహో, అదన్నమాట. ఊరూరా తిరుగుతాం, సంబంధం చూస్తాం, పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాం, ఖాయం చేసుకునేది వాళ్ళ. చాలా బాగుంది. మన ఇంటికి పెళ్లి చూపులకు వచ్చి సెట్ చేసుకుంది మాత్రం జూహీని. అయితే జూహీ జీవితాన్ని నాశనం చేయాల్సిందే. ఎప్పుడు పెళ్లి గురించి కలగన్నా సరే అది పీడ కలగానే ఉండాలి. ఈరోజు దీనికి పెళ్లి చేస్తారు, కానీ శోభను నాతో జరుగుతుంది. జూహి అందాన్ని చూపించేగా పెళ్లి కొడుకుని వల్ల వేసుకున్నారు, అందుకే ఊళ్ళో తలెత్తుకోకుండా చేశాను. సరే, నీ తప్పు నువ్వు ఒప్పుకున్నావు. ఇంతకీ నీకు సాయం చేసిన రౌడీలు ఎక్కడ? మేము వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇలా అబద్ధం చెప్పడం మీకు న్యాయంగా ఉందా? రౌడీల చేత శోభనం చేయించడం నీకిష్టం కదా? నీ జీవితాంతం ఈ జైలుగూడల మధ్య నీకు శోభనం చేస్తూనే ఉంటాను. రాకేష్, కానిస్టేబుల్స్ అందరికీ చెప్పు, మన లాటెలకి బాగా నూనె పట్టించి వీడికి శోభనం చేయించు. బర్కాని బాలల కారాగారానికి పంపించు. బర్కా బర్కా తండ్రి ఓంకార్ అసూయతో జూహిని రేప్ చేయించారు. ఓంకార్కి చట్టం శిక్షణ విధించింది. కానీ జూహీకి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి కుటుంబానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. కంచెన్ జూహీకి 16 ఏళ్ల వయసులో పెళ్లి చేయాలని ఆశపడింది. అది చట్టవిరుద్ధం. ఒక విధంగా చూస్తే జూహీకి ఇలా జరగడానికి అది కూడా ముఖ్యంగా ఒక కారణం కావచ్చు. గజేందర్ లాంటివాడు ప్రతి ఇంట్లోనూ ఉంటాడు. మన ఇంట్లోని ఆడపిల్లలతో, బంధువులతో గాని తప్పుగా ప్రవర్తించే అవకాశం ఉంది. గజేందర్, ధనుంజయ్, అమర్ లాంటి వాళ్ళకి చట్టం శిక్షణ విధిస్తే ఇలాంటివి జరగడానికి అవకాశం ఉండదు. సార్, రాకేష్, పక్క గ్రామం శంకరగడ్లో ఒక అమ్మాయి మర్డర్ జరిగింది, మనం వెంటనే వెళ్ళాలి. ఓకే సార్. నేను మీ సీనియర్ ఇన్స్పెక్టర్ అశ్విని కుమార్ ని మీ నుంచి నేను ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ కలుసుకుందాం మరొక సరికొత్త ఎపిసోడ్ తో. అప్పటి వరకు చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ దస్తక్. ఎపిసోడ్ చూస్తే సరిపోదు, జాగ్రత్తగా ఉండండి. జై హింద్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, క్లిక్ ద షో లింక్స్ అండ్ ఎంజాయ్ వాచింగ్ ద వీడియోస్.